మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఇదే చిత్తూరు జిల్లాకు ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన వెల్లూరు మెడికల్ కాలేజ్, వెల్లూరు సిఎంసి మెడికల్ కాలేజ్ ఎంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజ్ అంటే ఎవరికి బాగోలేకపోయినా కూడా అక్కడికి వెళ్లి వైద్యం చేయించుకునే కార్యక్రమం చేస్తారు. అటువంటి హాస్పిటల్, అటువంటి మెడికల్ కాలేజ్ అది రాకుండా, చిత్తూరు జిల్లాకు రాకుండా, కుప్పం ప్రజలకు అందుబాటులోకి లేకుండా, పలమనేరు ప్రజలకు అది అందుబాటులోకి రాకుండా చేసింది ఎవరు అంటే చంద్రబాబు, ఆయన వియంకుడు ఈనాడు రామోజీరావు. చంద్రబాబు పార్ట్నర్. వీరిద్దరూ కలిసి ఆ కాలేజీ నిర్మాణాన్ని ముందుకు తీసుకు వెళ్ళకపోతే మళ్ళీ ఆ కాలేజీను మళ్ళీ మన చిత్తూరులో మళ్ళీ పునః ప్రారంభించేట్టుగా చేసింది ఎవరు అంటే మీ జగన్. కుప్పంలో మరో 2 విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించింది ఎవరు అంటే మీ జగన్. కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ను నిర్మిస్తా ఉన్నది ఎవరు అంటే మీ జగన్. కుప్పం మున్సిపాలిటీ చేయడమే కాకుండా కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఇవాళ పని జరిగిస్తా ఉన్నది ఎవరు అంటే మీ జగన్. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలను కూడా మీ అందరి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. పులివెందులను, కడపను తిరుతాడు, చివరికి రాయలసీమను కూడా తిరుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఎప్పుడు వస్తూ ఉన్న మాటలు. కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడు కూడా ఇక్కడి ప్రజల్ని కాని, కుప్పం నియోజకవర్గాన్ని కాని ఏనాడు మీ జగన్ ఒక్క మాట అనలేదు. పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తా ఉన్నది మీ బిడ్డ అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. పులివెందుల్లో ఉన్నా, కుప్పంలో ఉన్నా, అమరావతిలో ఉన్నా, ఇచ్చాపురంలో ఉన్నా పేదల్ని పేదలుగా చూశామే తప్ప వారి కులం, వారి మతం, ప్రాంతం, చివరికి వారి పార్టీ కూడా చూడకుండా సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాము అని కూడా సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను.